రాముని రాజ్యం అనేది మన మన భారతీయతకి సంకేతం. అది నిలబడింది, అది ఆ వ్యక్తిత్వాన్ని అందరికీ ఆరాధ్యంగా, ఆ వ్యక్తిత్వం అందరికీ ఒక వాళ్ళకి ఐ ఓపెనర్గాను, ఈ దేశానికి గొప్పగా సంకేతంగాను ఉంటుంది అనే. సో రాముడు అనే వ్యక్తి కేవలం ఆయన ప్రతి కదలిక రామాయణంలో రాముని యొక్క పాత్ర మనం ఒక్కసారి అవగాహన చేసుకుంటే, రాముని పాత్ర ఒకసారి అవగాహన చేసుకుంటే, స్టార్ట్ టు ఫినిష్ ఆయన విద్య నేర్చుకుంటానికి విశ్వామిత్రుడు తీసుకెళ్ళిన కాడి నుంచి మొదటి నుంచి కూడా ప్రతి విషయంలోనూ ఆయన యొక్క సరక్షణమైన ఆ గురువు దగ్గర బిహేవ్ చేసే విధానం కాడి నుంచి, విద్య నేర్చుకునే విధానం కాడి నుంచి, గురువులు సైతం విద్యను నేర్పే గురువులు సైతం ఆ బాలుని మెచ్చుకుని ఆ పద్ధతిలోనే ఆయన క్యారెక్టర్ వెళ్ళింది. ప్రతి అందుకని ప్రతి అంశం రామాయణంలో ఆయన వ్యక్తిత్వాన్ని స్టడీ చేస్తుంటే మనం ఎంత గొప్ప, అది మనకి ఆచరించడానికి కష్టతరమైంది కాదు, కానీ ఆచరించడం ఎంత గొప్పది, అవి మన వ్యక్తిత్వాలు ఎంత గొప్పగా నిలబడతాయి, సమాజం ఎంత ఘనంగా ఉంటుంది అనే దానికి ఆయన పాత్రే ఒక మనకు ఉదాహరణ, మనకి ఒక మార్గదర్శకం ఆ పాత్ర. అది అలాంటి రాముడు ఇన్నాళ్ళు వాదోపవాదాలు వీటి మధ్య ఉండి ఇవాళ ఒక్కసారి అన్నింటినీ పటాపంచలు చేసుకుని రామ విజయంలాగా ఈ రామ విజయం ఏర్పడింది. మళ్ళీ రామాలయ నిర్మాణంతో ఈ భారతదేశ కొత్త శకం మళ్ళీ ధర్మ సంస్థాపన సంభవామి యుగ అన్నట్టు ఎస్, రామరాజ్యం అనేది స్థాపన అవుతుంది. మొదలు ఆరంభం అయింది, అయిపోయింది. ఇవాళ 12:30 ఇక అందరము కూడా, అసలు ఆ క్షణాలు ఎప్పుడొస్తాయి? నార్మల్గా నాకు తెలిసి చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు పుట్టినరోజు వచ్చిందంటే, అరే ఇంకొంతసేపు అయితే నేను పుట్టిన టైం వస్తుంది, కొత్త బట్టలు వేసుకుంటా, పండగ చేసుకుంటా, ఒక పండగ అదే. కానీ చాలామంది తన మన అనే భేదం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా 12:30 కోసమే ఎదురు చూస్తున్నాయి. మీడియా నుంచి మొదలేస్తే, సోషల్ మీడియా నుంచి మొదలేస్తే, ఒక మంచి డెవలప్ అయిన సిటీ నుంచి ఒక మారుమూల పల్లెటూరు వరకు కూడా వాళ్ళకు ధర్మం మీద ఉన్న నమ్మకం ఏంటి, ధర్మాన్ని ఆచరించడానికి ఎలా ఉన్నారని చెప్పడం కోసం 12:30 కౌంట్ డౌన్ చేస్తున్నారు. అంటే స్వతంత్రం వచ్చిన టైంలో, నిజంగా స్వతంత్రం 1 అక్టోబర్ అర్ధరాత్రి ఇచ్చే టైంకి, ఆ టైం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్టు ఇప్పుడు నిజంగా కూడా అయోధ్యలో ఆ శంకుస్థాపన ముహూర్త సమయం కోసం మన దేశ చరిత్రలో ఆగస్టు ఒక విలువైనది. అవును, ఆగస్టు 15, ఇవాళ ఆగస్టు 5, మొన్న ఆగస్టు 11 ఏది 370, అది కూడా ఆగస్టు కాశ్మీర్లో ఆగస్టు 5, అది లాస్ట్ కరెక్ట్ గా 1 ఇయర్ బ్యాక్ ఇదే రోజు ఆర్టికల్ వచ్చింది. దాంట్లో కూడా విజయంగా అది వచ్చినప్పుడు కూడా చాలా భయపెట్టారు, గొడవలు అయిపోతాయి, రక్తపాతం అవుతుందని. కానీ ఏది లేదు, ఎందుకు అంటే వెళ్తున్న విధానం ధర్మ మార్గంలో ఉన్నప్పుడు ఏ ఆటంకము రాదు అని ఆ రోజు దొరికిపోతుంది. సంకల్పం కనుక గట్టిగా ఉండాలి, న్యాయబద్ధమైనది అన్నప్పుడు అది ఆటోమేటిక్ గా దాని అవతరాలు, దానికి ఉంటే అవతరాలు అయ్యే తొలగిపోతాయి. జరిగింది అంతే, ఆ ధర్మబద్ధంగా వెళ్ళాలి అనే. అయితే ఈ బీజేపీ ఎప్పటి నుంచో స్లోగన్, ఏది 370 ఆర్టికల్, రామాలయ నిర్మాణము, తలాక్ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఎప్పటి నుంచి ఉన్నా వాజ్పేయి గారి పీరియడ్లో చేయాలన్న కుదరలేకపోయింది. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత దాని మీద తదేకమైన చిత్తశుద్ధితోటి అది జరగాలి, ఈ సమాజం వైషమ్యాలకు దూరంగా నిలబడాలి అనే సత్సంకల్పంతో చేయబట్టి ఇవాళ ప్రభు, అందుకనే రాముని ఆశీర్వాదం ఉండబట్టే రెండోసారి కూడా ఆయనకి అత్యధిక సింగిల్ పార్టీగా ఇచ్చారు రాముని ఆశీర్వాదం. ఎందుకంటే ఇది ఏర్పడాలి, ఇది ఏర్పడాలంటే 36 పార్టీల హిస్టరీ కాకుండా ఒకే పార్టీ అయితేనే చేయగలరు. అవును, 36 అనే కాదు, ఎట్టకేలకు బీజేపీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ మరియు మొత్తం అనుబంధ సంస్థలు కలిపి 15,000 పైగా పార్టీ కార్యకర్తలు దీనికోసం ఈ మసీదును కూల్చివేసిన సమయంలో అద్వానీ గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోషి గారు, ఉమాభారతితో సహా మిగతా అందరూ కూడా దీనికోసం మొదలు పెట్టారు. 1990లో మొత్తం 15,000 చిన్న చితక రాజకీయ పార్టీలు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం, ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడుకునేటప్పుడు పార్టీ విధి విధానాల్లో ఎవరికి వాళ్ళు ఉంటారు, కానీ ధర్మానికి వచ్చేసరికి అందరూ ఏకమై పోరాడారు.
ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈ 5వ తారీఖుని గతంలో ఎన్ని మాట్లాడినా ఎవరెవరు ఎన్ని మాట్లాడినా ఒక్కసారి జడ్జిమెంట్ వచ్చిన కాడ నుంచి మొత్తం మారిపోయింది. అవును, మొత్తం ఇది దీన్ని వ్యతిరేకించడం కరెక్ట్ సబబు కాదు. ఇది ధర్మసంతాన రాముడు అనేవాడు దేవుడు కన్నా భారతీయతకి చిహ్నము. ఈ భారతీయ చిహ్నమైన రాముడిని మనం వ్యతిరేకించడం కాదు, అది జరగాల్సిన నిర్మాణం. అందుట్లో సమాధులు తవ్వినప్పుడు లోపల ఉన్నాయనేది కనిపెట్టింది కూడా ఎవరు, మా టీంలో ముస్లిమే. అవును, లోపల ఆలయాలు ఉన్నాయి, పునాదుల్లో ఉంది అని కూడా. ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే చేసిన కూడా ఆ టీంలో ప్రథముడు ముస్లిం ఆయన, ఆయనే చెప్పాడు తెలియదు. సో అక్కడ రాముని యొక్క గొప్పతనం ఏంటంటే తనని కాదనుకునే వాళ్ళని కూడా, ఇతర మతస్థులైనా సరే, వాళ్ళ నోటితోటి నిజాన్ని చెప్పించాడు. వాళ్ళని కూడా ఆయనలో కలుపుకునే శక్తి ఉంది, భిన్నత్వంలో ఏకత్వం ఉంది అని చెప్పడానికి ప్రతీక ఇది. ద్వేషం ద్వేషాసూయలకు అతీతమైనది భారతదేశం. భారతదేశం అది రాముని యొక్క సూక్తి. ద్వేషాసూయలకు రామునికి ద్వేషం లేదు, అసూయ లేదు. రామునికి అందరూ సమానమే, ఉన్నవాడు లేనివాడు కిందవాడు పై. ఎంగిలి పండిచ్చినా తిన్నారు, ఏం చెప్పినా చేశారు, ఇంకా ఆయనకు మించి ఎవరు ఉంటారు అసలు. అంత అంత పర్ఫెక్ట్ క్యారెక్టర్. ఒక అదే చెప్తున్నానే, మన పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కోసం మనం గాలిస్తే అన్ని అన్ని మొత్తం గాలిస్తే రాముడి నుంచి మరొకడు లేరు. అందుకే ఆయన ఆయన గురించి చెప్పేటప్పుడు రాయినైనా బాగుండేది ఆయన పాదం కోసం, లేకపోతే ఉడతా భక్తిగా అయినా నేను ఏదైనా చేయాలి. దేవుడు సముద్రం మీద రాళ్లను నిలబెట్టిన దేవుడు, నాతిగా మార్చి. అవును, అసలు ఒకటి రెండు కాదు, వంతెన కట్టొచ్చు, వంతెన ద్వారా సముద్రాలను దాటొచ్చు, అది దాటి ఏదైనా చేయొచ్చు అని ఆ రోజుల్లోనే నిరూపించారు. సత్సంకల్పం ఉండాలి అంతే, సంకల్ప బలం. అవును, ఆంజనేయ స్వామి పాత్ర ద్వారా మనందరికీ తెలియజేసింది అదే, ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తిని మనం వెలికి తీయగలిగిన రోజు ఏదైనా సాధించవచ్చు అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకుందే మనం. సో ఇవాళ మరొక్కసారి భారతీయ హృదయం, ఇది భారతీయ హృదయం ఇవాళ ఆవిష్కరించబడుతుంది. భారతీయ హృదయం అంటే ఏంటి అనేది, రాముడే భారతీయ హృదయం. భారతీయ హృదయం అనేది రాముడు, రాముని యొక్క వ్యక్తిత్వమే భారతీయ వ్యక్తిత్వం, రాముని యొక్క విచక్షణ విధానమే భారతీయ విధానం అనేది మరొక్కసారి ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఇవాళ చాటి చెబుతున్నాం. ప్రపంచం మొత్తం హర్షిస్తుంది. ఇవాళ ఒక్క దేశంగా అమెరికాలో, ఇవాళ అమెరికాలో సంబరాలు చేస్తున్నారు, మన దేశంలో చేయడం కదా. అమెరికాలో ఉన్న ప్రవాసాంధులు, అక్కడ ట్రేడ్ స్క్వేర్ ఉంది, ఆ స్క్వేర్ దగ్గర ఇవాళ సంబరాలు చేస్తున్నారు. అది నేపాల్లో, అంటే నేపాల్లో ఈవిడ జానకిపురి ఉంది, అంటే జానకి పుట్టిన ఊరు అది, అక్కడ నుంచే ఇక్కడికి వచ్చారు. అక్కడ జనక్పురి అక్కడ నుంచి పంపిస్తున్నారు, ఇక్కడ లాంఛనాలు పంపిస్తున్నారు. సో ఇవన్నీ ఎంత ఒక్కసారి మళ్ళీ చూసుకుంటే ప్రపంచాన్ని ఒక్కసారి కదిలించారు. ఒక్కసారి మళ్ళీ రాముడు, ఒకసారి గురించి ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి ఒక్కసారి స్మరించుకుని, ఆ స్మరించుకుని ఆ ఇన్స్పిరేషన్ స్మరించుకుంటే కాకుండా ఆయన నుంచి ఆ వ్యక్తిత్వం ఇన్స్పిరేషన్ మనలో, ఆ ఇన్స్పిరేషన్ రావాలి. మనం రాముడిలా ఒక్కరోజు బతికినా చాలు, రాముడిలా ఒక్కరోజు ఉండగలుగుతామా అనే ఆలోచన, ఆలోచన వస్తేనే మనం అలా మారుతాం. ఆటోమేటిక్గా ఆలోచన వస్తేనే మనం ఆ దిశలోకి వెళుతుంది మైండ్. మైండ్ ఈజ్ ఓన్లీ మనం ఏ దిశలో మన ఆలోచన ఉంటుందో అటే తీసుకెళ్ళి. రాముడిలాగా భార్యను చూసుకోవాలి, రాముడిలాగా ఆనందమంతుడు ఉండాలి, రాముడిలాగా తండ్రి వాక్ పితృవాక్క పరిపాలన ఉండాలి, రాముడిలా ప్రజల్ని గౌరవించే వ్యక్తిత్వం ఉండాలి, రాముడిలా దేశాసూయలకు అతీతమైన వ్యక్తి మనస్తత్వం మనకు కావాలి. ఇవన్నీ మనకి మన గుండెల్లోకి దూరతాయి ఇవ్వడం. ఈ ఒకసారి అంటే ఇంతకుముందు లేదని కాదు, ఇప్పుడు ఎక్కువ, ఇప్పుడు బయటకు వచ్చేసి ఒకసారి కదిలిస్తుంది. కదిలించిన తర్వాత మనకి ఆ కదిలించిన తర్వాత ఇవాళ ఒక్కసారి సమాజం మొత్తం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. ఈరోజు మొత్తం కూడా ఇలా రామనామ స్మరణ చేసుకుంటూ, మన విజయానికి సంబరం చేసుకుంటూ, ఇంటింటా వెలిగే దీపాలను చూస్తూ ఆనందిస్తూ, అనేక మంది ప్రముఖులతో మన రాముడి యొక్క గొప్పతనాన్ని, మన చరిత్ర యొక్క గొప్పతనాన్ని, మన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఆనందోత్సాహాలు